హాయ్ బోస్ వెల్కమ్ టు దిస్ ఛానల్ ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి టెలిగ్రామ్ లింకు వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి పీడిఎఫ్స్ మెటీరియల్స్ కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది ఇందుట్లో మీకు ఒక విషయం చెప్పాలి తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని అటానమస్ కాలేజీలు ఉన్నాయి ఆంధ్ర వ్యాప్తంగా ఎన్ని అటానమస్ కాలేజీలు ఉన్నాయి అసలు అటానమస్ కాలేజ్ వల్ల ఉపయోగం ఏంటంటే అఫిలియేటెడ్ కాలేజీతో పోలిస్తే దాని గురించి అయితే చెప్పబోతున్నా ఆ తర్వాత చెప్పిన తర్వాత మీకే అర్థమవుతుంది ఆంధ్రా తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలో వచ్చేసరికి చదువుతుంటే వామ్మో ఇన్ని కా అటానమస్ కాలేజీలు ఉన్నాయా అంటారు మీరు గ్యారెంటీగా ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది దాంట్లోకి వెళ్ళి డౌట్స్ ప్రతి ప్రతిరోజు తెలుగు ఇంజనీర్ ఎడ్యుకేషన్లో డౌట్స్ ఉపయోగపడుతున్నాయి రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒకటి అప్డేట్స్ సంబంధించింది ఒకటి రియల్ టైమ్ ప్రొడెక్ట్స్ సంబంధించింది ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెండు మీకు ఉపయోగపడతాయి రియల్ టైం ప్రొడెక్ట్స్ సంబంధించిన ఛానల్ ఏమో సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఇక టాపిక్లో వెళితే తెలంగాణలో వచ్చేసరికి అక్కడొక అటానమస్ కాలేజ్ అక్కడో ఒక అటానమస్ కాలేజ్ ఉన్నాయి అయితే డీమ్ టూబీ యూనివర్సిటీలో వచ్చేసరికి కేసీఆర్ గారు వచ్చి నాలుగు ఏమి ఇచ్చినట్టున్నారు మరీ ఎక్కువ ఇవ్వాల అయితే తెలంగాణలో జేఎన్ కింద ఉన్న అఫిలియేటెడ్ కాలేజెస్ ఎక్కువ అటానమస్ కాలేజీతో పోలిస్తే అసలు వాటి వల్ల యూజ్ అంటే నేను చెప్తాను ఇక పరంగా వస్తే వాము ఇన్నున్నాయి అటానమస్ కాలేజ్ అనిపిస్తుంది ఇప్పుడు ఒక ఉంది ఉందనుకోండి ఆ డిస్టిక్లో ఒక పది ఉంటే అందుట్లో తొమ్మిది కాలేజీలు అటానమస్లే ఏ డిస్టిక్ తీసుకున్నా అలాగే ఉంది ఇంతకుముందు వచ్చేసరికి ఎలా ఉండేదంటే ఇప్పుడు ప్రతి ఎనభై కిలోమీటర్లు తొంభై కిలోమీటర్ల డిస్టెన్స్కి ఒక అటానమస్ కాలేజీ ఉండేది ఇప్పుడు అట్లా కాదు ప్రతి పదిహేను కిలోమీటర్లకు ఒక అటానమస్ ఇక నలభై కిలోమీటర్లు అని ఏదైనా కానివ్వండి ఇక తెలంగాణలో ఆ పరిస్థితి లేదు అయితే ఇప్పుడు మరి అటానమస్ అవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే ఇప్పుడు అఫిలియేటెడ్ కాలేజ్ అయినా అటానమస్ కాలేజ్ అయినా తెలంగాణలో అయితే అటానమస్ వాళ్ళ సిలబస్లో వాళ్ళ సొంతగా ఉంటుంది పేపర్ వాల్యూషన్ వాళ్ళ సొంతగా వాళ్ళ కాలేజీలో జరుగుతాయి ఇక రిజల్ట్స్ కూడా వాళ్ళు పెట్టేప్పుడు పెడతారు వాళ్ళ ఎగ్జామ్స్ కూడా వాళ్ళ ప్రకారమే పెడతారు కాకపోతే అఫిలియేషన్ వచ్చేసరికి వాళ్ళ కింద యూనివర్సిటీ కింద చూపించుకోవాలి ఇప్పుడు జేఎన్టీహెచ్లో కూడా అటానమస్ ఉంది అయితే క్యాంపస్ ప్లేస్మెంట్స్ బషన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ పరంగా అయితే అటానమస్ అయినా ఒకటే అఫిలియేటెడ్ అయినా ఒకటే వాళ్ళ రోజున అయితే తెలంగాణకు ఉన్న అడ్వాంటేజ్ అది ఆంధ్రాకి వచ్చేసరికి ఏంటంటే ఇదివరకు ఇలాగే ఉండేది అయితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశాడు అటానమస్ వాళ్ళు ఈ క్వశ్చన్ పేపర్లు అమ్ముకుంటున్నారని చెప్పేసి అది అది డైరెక్ట్గా చెప్పకపోయినా అదే ఉద్దేశంతో ఏం చేశారు డైరెక్ట్గా యూ ఏ యూనివర్సిటీ కింద ఉంటే ఆ యూనివర్సిటీ నుంచే క్వశ్చన్ పేపర్లో రావాల్సిందే అని చెప్పేసి వాళ్ళు పాస్ చేశారు అందులో పరంగా అటానమస్ కాలేజీలు ఎలా పడితే అలా ఇచ్చేశారు ఎన్బిఏ అయితే ఎవరికి రావట్లేదు కానీ నాకు అటానమస్లు ఫుల్లు ఇచ్చేస్తున్నారు మరి ఎన్బిఏ ఎందుకు రాదు ఎన్బిఏ ఎందుకు రాదంటే అక్రిడేషన్ అనేది చాలా కష్టం అది చాలా కష్టం అది పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లో వాళ్ళు వచ్చి ఢిల్లీ నుంచి వచ్చి మరి దాన్ని ఇన్స్పెక్ట్ చేస్తారు మూడు రోజులు నాలుగు రోజులు ఉంటుంది మూడు రోజులు అనుకుంటా అలా ఉంటుంది అనమాట అందుకే అవి ఇవ్వట్లే అయితే ఇన్ని అటానమస్ కాలేజీలు ఇచ్చారు కదా మరి స్టూడెంట్స్ వచ్చేసరికి ఇప్పుడు అటానమస్ స్టేటస్ చూసి వెళ్తారా అంటే ఇంతకుముందు అటానమస్ స్టేటస్ చూసి వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఆ పరిస్థితులు కూడా ఆంధ్రాలో అయితే కనుమరుగైపోయేటట్టుంది అటానమస్ కాలేజీలు కూడా క్యాంపైన్ నిర్వహించి స్టూడెంట్స్ని తెచ్చుకునే పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది ఇక చేసుకున్నాడు చేసుకున్నంత మంచిగా ఉంది కాలేజీ అడ్మినిస్ట్రేషన్ అనుకుంటే వాళ్ళు తిరిగినా కూడా రాని వాళ్ళు ఉంటారు కాలేజీ బ్యాడ్ నేమ్ వచ్చింది అనుకోండి తిరిగినా కూడా బాబోయ్ ఏం దండం పెట్టి యాభై వేలు ఇచ్చినా మేము రావురా బాబు ఫీజు మొత్తం మాకు ఇచ్చినా మాకు వద్దురా బాబు మీ కాలేజీ అని అంటారు కానీ మంచిగా ఉండి పట్టించుకొని లోపల అంతా చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే వాళ్ళు డబ్బులు ఇచ్చినా జాయిన్ అవుతారు డబ్బులు ఇవ్వకపోయినా జాయిన్ అవుతారు స్టూడెంట్స్ కూడా వాళ్ళని సిఫార్సు చేస్తారు అవి క్లాసులు జరుగుతాయి తర్వాత సంగతి అదంతా క్లాసులు జరగకుండా ఎందుకు ఉంటాయిలే కానీ అన్నీ ఒకే రకంగా ఎందుకు ఉంటాయే కానీ అది అలా ఉంటుంది అన్నమాట అయితే ఇప్పుడు ఇప్పుడు తెలంగాణలో చూసినట్టయితే అటానమస్కి వచ్చేసరికి దా దాని అడ్వాంటేజెస్ ఇందా చెప్పినట్టు దానికి ఉన్నాయి ఇక ఆంధ్రాకి వచ్చేసరికి ఏంటంటే ఇక అటానమస్ అయినా ఒకటే అఫిలియేషన్ అయినా ఒకటే అన్ని స్థాయికి అయితే వెళ్ళిపోయింది ప్రతి ఒక్కరు కూడా కింద అటానమస్ అం అది ఏదైనా కానివ్వండి సంవత్సరానికి రెండు సార్లు ఇచ్చేవాళ్ళైనా సాలరీస్ లేకపోతే సంవత్సరంలో రెండు సెమ్ముల్లో సిలబస్ కంప్లీట్ చేయని వాళ్ళైనా కంప్లీట్ చేసేవాళ్ళైనా స్టేటస్ ఇచ్చేస్తున్నారు అటానమస్ స్టేటస్ ఏ గ్రూప్ అయినా కానివ్వండి ఎన్బిఏకి దీనికి డిఫరెన్స్ అట్ అయితే ఇప్పుడు అటానమస్ వల్ల మీకు ఏమైనా లాభం ఉంటుందా అంటే స్టూడెంట్స్కి ఎటువంటి లాభం అయితే ఉండదు క్యాంపస్ పరంగా అయితే ఏదైనా ఒకటే కాకపోతే ఏంటంటే మీ కాలేజీలు వాళ్ళు ఫీజులు పెంచుకోవడానికి ఒక అడ్వాంటేజ్ అవుతుంది అంతే మీరు తెలంగాణలో చూడండి ఖమ్మం డిస్టిక్లో ఒక అటానమస్ ఉంది అంతే కొత్తగా అయింది వరంగల్లో రెండో ఏమున్నాయి రెండో మూడో ఇక కొత్తగూడెం అటు సైడ్ అసలు అటానమస్లు లేవు హైదరాబాద్లో మీకు చెప్పింది కాదు అన్నిటిలో అంత తక్కువ అటానమస్ కదలిచి కింద లెక్క ఇక నల్గొండ అటు సైడ్ అయితే ఒకటో రెండో ఇక కోదాడో ఒక ఒకటి ఇట్లా ఇట్లా ఉన్నాయి సో ఇక ఆంధ్రాలో వచ్చేసరికి ఏంటి ఫుల్గా ఇయే సరిపోతున్నాయి కాబట్టి మరి స్టూడెంట్స్కి ఇవాళ రోజున అఫిలియేటెడ్ అయినా అటానమస్ అయినా పోయి చేరే పరిస్థితి లేదు క్యాంపైన్ చేసుకుంటేనే చేస్తారు మరి ఎగ్జామ్స్లో ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా అంటే ఎగ్జామ్స్ అయితే మీరు చదువుకొని రాయాల్సిందే ఎక్కడైనా కానివ్వండి ఓకేనా సో ఇవాళ రోజున ఏదో వీడియో పెట్టేసి ఏదో చెప్పేసి లేకపోతే పబ్లిసిటీ వల్ల ఇది అవ్వదు అడ్మినిస్ట్రేషన్ మంచిగుంటే అది అటానమస్ అయినా డీమ్ యూనివర్సిటీ అయినా క్యాంపైన్ చేస్తేనే క్యాంపెయిన్ చేయకుండా ఎవరు జాయిన్ అవ్వట్లేదు వాళ్ళ రోజు ఖచ్చితంగా అయితే పోయి జాయిన్ అవుతారు ఏదో ఎక్కడో ఒంగోలు నెల్లూరు తిరుపతిలో ఉండి విజయవాడలో కాలేజీ పెట్టుకొని సరిగ్గా నడుపుకోకుండా ఇక్కడ పరిస్థితులు పట్టించుకోకుండా అటానమస్ చేసుకున్న అలాంటివి ఉపయోగం ఉండవు ప్రతిరోజు వచ్చేవాడు పట్టించుకునే వాళ్ళనే వాళ్ళ రోజు చూస్తున్నారు ఎందుకంటే స్టూడెంట్స్కి ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసే పరంగా ఉండాలి కాబట్టి అసలు ఫీజుల పరంగా అంటే ఫీజులు ఎక్కడైనా ఉంటాయండి టు టుబు యూనివర్సిటీ ఇప్పుడు అఫిలేషన్తో పోలిస్తే అటానమస్కి ఎక్కువ ఉంటుంది అటానమస్తో పోలిస్తే డిముట్టుబు యూనివర్సిటీలు ఎక్కువ ఉంటాయి ఇక ఫ్రీ అనేది వాళ్ళ రోజున ఎడ్యుకేషన్ పరంగా అయితే లేదు రియంబర్స్మెంట్ తప్ప మరి అటానమస్ కాలేజీకి రియంబర్స్మెంట్ వస్తుందంటే వస్తుంది కౌన్సిలింగ్లో పెడుతున్నారు అన్ని అటానమస్లు అయ్యేటప్పుడు ఇప్పుడు కౌన్సిలింగ్లో పెట్ పె పెట్టకుండా ఉంటే ఒకటో రెండు ఒక ఒకటే రెండో కాలేజీలు ఉంటాయి అఫిలియేషన్ కాలేజెస్ కౌన్సిలింగ్ ఉండే అందుకని చెప్పేసి అటానమస్లు ఎప్పుడూ కూడా ఉంటాయి కొంతమంది అడుగుతూ ఉన్నారు స్టైఫెన్లు ఇస్తారు ఖచ్చితంగా ఇస్తారండి కాకపోతే ఇప్పుడు జేఎన్టీ యూనివర్సిటీలో మూడు నెలలకు ఒకసారి అలా ఇస్తారు కదా అలా కాకుండా ఆరు నెలలకో లేకపోతే ఏదో ఇస్తారు కాకపోతే ఏంటంటే ఫీజు కట్టుకోవాల్సి ఉంటుంది రియంబర్స్మెంట్ రాకపోతే మాత్రం సో ఇప్పుడు వచ్చేసరికి ఆంధ్రపరంగా ఒక మూడు వందల కాలేజీలు వేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అందుట్లో రెండు వందల యాభై దాకా అటానమస్గా ఉన్నారు రెండు వందల యాభై రఫ్గా చెప్పాను రెండు వందల ఎనభై దాకా కూడా బావచ్చు చెప్పలేము ఎందుకంటే మూసేయడానికి రెడీగా ఉన్న కాలేజీలు తప్ప మిగతా అన్నీ కూడా అటానమస్లు చేసుకుంటున్నారు వాటి మీద ఉన్న అభిమానంతో వాము ఇన్ని అటానమస్ కాలేజీలు అనిపిస్తుంది కదా మీకు అది అయితే ఇప్పుడు అటానమస్ అయిన వాళ్ళకి సీనియర్స్ ఉంటారు చూసారు వాళ్ళకి అవన్న వాళ్ళకి వాళ్ళకైతే మామూలుగా అఫ్రీషియల్ రూల్సే ఇప్పుడు నుంచి ఎప్పుడు నుంచి అటానమస్ అయిందో అప్పటి నుంచి అయిన వాళ్ళకి అటానమస్ రూల్స్ అది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్